తేదేపా సీనియర్ నాయకుడు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు జేసీ అస్మిత్ రెడ్డిపై వైకప్ప ప్రభుత్వం అక్రమ కేసులు అరెస్టులకు వ్యతిరేకంగా తూర్పు గోదావరి జిల్లా అనపతి మండలంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కొవ్వొత్తులను కాగడాలను వెలిగించి నిరసన ర్యాలీని నిర్వహించారు। అనంతరం పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో ఆటవిక పాలన అరాచక పాలన సాగుతుందని రాజ్యాంగాన్ని శాసనాలకు అనుగుణంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సుపరిపాలన సాగించాలని రాయలసీమ రాజకీయాలు కక్ష సాధింపు చర్యలు తగదని నల్లమిల్లి మండిపడ్డారు। ప్రత్యర్థుల్ని బలహీనపరచాలనే లక్ష్యంతో గతంలో ఎన్నడూ లేని రాజకీయానికి ఇవాడ జగన్మోహన్ రెడ్డి తెరదీయడం జరిగింది। ప్రత్యర్థులను లంగదీసుకోవడం కోసం సామదాన భేద దండోపాయాలను ప్రయోగించి ఇవాళ తెలుగుదేశం పార్టీని బలహీనపరచాలనే ప్రయత్నం ముందుకు సాగదు అని కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి స్పష్టం చేస్తా ఉన్నా। ఇవాళ బీసీ నాయకుడు అచ్చెన్నాయుడు గారిని గాని ప్రముఖ రాజకీయ కుటుంబం జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వారి అబ్బాయిపైన కేసులు గాని చింతమనేని ప్రభాకర్ గారి కేసులు అక్రమంగా కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం। దానికి ఇవాళ అనపత్తిలో నిరసన తెలియజేయడం జరిగింది। రేపు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర స్పందన కార్యక్రమంలో వినతిపత్రాలు సమర్పించడం జరుగుతుంది। దీన్ని తీవ్రంగా ఖండిస్తూ అభివృద్ధి సంక్షేమంపైన సుపరిపాలనపైన జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టాలి కానీ ఈ విధంగా కక్ష సాధింపులు కాదు। ప్రజలు మ్యాండేట్ ఇచ్చినప్పటికీ రాజ్యాంగాన్ని అనుసరించి శాసనాన్ని అనుసరించి పరిపాలన చేయాలి కానీ రాయలసీమ రాజకీయాన్ని రాక్షస పరిపాలనని ఈ రాష్ట్రానికి అందించడం సమంజసమైన విధానం కాదు। అదే విధంగా ఈ వాడ అనపతి నియోజకవర్గంలో కార్యకర్తలపైన 85 అక్రమంగా కేసులు పెట్టి రాష్ట్రంలో రికార్డు ఇక్కడ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి గారు కూడా సృష్టించడం జరిగింది। దీనంతటిని తీవ్రంగా ఖండించడం జరుగుతూ ఉంది।